ప్రకాశం జిల్లాలోని 90%కు పైగా గ్రామ పంచాయతీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుచుకుంటున్నారని రాష్ట్ర విద్యుత్ అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్‌చార్జీలతో పార్టీ జిల్లా ఇన్‌చార్జ్ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేష్లు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి బాలినేని విలేకరులతో మాట్లాడుతూ తాము ఎన్నికలకు ఎప్పుడు భయపడలేదన్నారు. కరోనా పరిస్థితుల వల్ల 2 నెలలు వాయిదా వేయాలని కోరామన్నారు. కోర్టు తీర్పును శరసాభిస్తామన్నారు. జిల్లాలోని నేతలందరికీ జిల్లా ఇన్ఛార్జ్ దిశానిర్దేశం చేశారని తెలిపారు. జిల్లాలో ఏకగ్రీవాలపై దృష్టి సాధించాలని నాయకులకు పిలుపునిచ్చారు. గ్రామాల ప్రగతికి తోడ్పడతాయని తాము ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తుంటే ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, చంద్రబాబు అండ్ కో కలిసి అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు. గతంలో ఆగిన ఎన్నికలను పూర్తి చేయకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం ఏంటని రమేష్ కుమార్ను ప్రశ్నించారు. పోటీ చేయడం చేయకపోవడం అన్నది ప్రజల ఇష్టం అన్నారు. చీరాల దర్శిలలో సమస్యలపై ఆయన మాట్లాడుతూ చీరాల ప్రాంతంలో కోర్టు కేసులు ఉండటం వల్ల అక్కడ ఎన్నికలు జరగడం లేదని ఆయన స్పష్టం చేశారు. అన్న అన్న ఇద్దరు కలిసి రండి అన్న. బాగున్నారు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ సంబంధించి కూడా ఎప్పుడు కూడా భయపడే పరిస్థితి లేదు. మొన్న కూడా ఎలక్షన్స్ జరుగుతున్న క్రమంలో ఎంపీటీసీ ఎలక్షన్స్, మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఇవన్నీ జరుగుతున్న క్రమంలో సడన్ గా కరోనా వచ్చిందని చెప్పి ఆపేసిన పరిస్థితులు ఉన్నాయి. మళ్ళా ఇప్పుడు ఆపేసిన తర్వాత ఆ ప్రక్రియ ఆయన దగ్గర నుంచే మొదలు కావాల్సింది ప్రక్రియ. కానీ ఇప్పుడు కొన్ని రాజకీయ శక్తుల వల్ల మళ్ళీ మరి ఎలక్షన్ కమిషనర్ గారు దాన్ని ఎందుకు పెట్టారు, మళ్ళీ పంచాయతీ అని పెట్టారు. అంటే ఆగిన దగ్గర మొదలు పెట్టకుండా మళ్ళీ ఈరోజు కొత్తగా పంచాయతీలు తీసుకురావడం జరిగింది. ఏదో ఒక రాజకీయ పార్టీకి అండగా ఉంటూ చేస్తున్న కార్యక్రమం ఇది. అయినా కూడా వాళ్ళు ఎన్ని కువ్యక్తులు పడినా కూడా వైఎస్ఆర్ పార్టీకి ఏమాత్రం ఇబ్బంది లేదు. ఈరోజు పంచాయతీ ఎలక్షన్స్లో కూడా ఎక్కడ కూడా ఏ పంచాయతీ చూసుకున్నా 80-90% ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే పరిస్థితి ఉంది. మరి ఈరోజు అందరూ కూడా ఎమ్మెల్యేలు మన ఇన్ఛార్జ్ అయినటువంటి మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన వచ్చి మీటింగ్ పెట్టడం జరిగింది. మరి దానికి సంబంధించి ఎమ్మెల్యేలు అందరూ కూడా సూచనలు చేయడం జరిగింది. అంతా కూడా జాగ్రత్తగా ఉండి పంచాయతీలు అన్నీ కూడా గెలిపి అత్యధికంగా గెలిపించుకోవాలని చెప్పి సూచన చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఎమ్మెల్యేలు మరి పార్టీ మరి ఇన్ఛార్జీలు ఉన్న వాళ్ళందరి చోట కూడా అన్ని చోట్ల కూడా ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీలు జెండా 90% గెలుచుకునే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. జిల్లాలో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ ఉన్నటువంటి దర్శి ఒకటి, అలాగే చీరాల నియోజకవర్గంలో బాధ్యత ఎవరు? చీరాల కాన్స్టిట్యూన్సీలో కోర్టు కేసులు ఉండడం వల్ల ఎలక్షన్ జరగటం లేదు. ఫస్ట్ ఎలక్షన్ అనేది లేదు. దర్శిలో పొలిటికల్గా కాన్ఫ్లిక్ట్ ఏం లేదు, అవన్నీ కూడా సర్దుకుంటున్నాయి. ఇప్పుడు ఖచ్చితంగా కూడా అన్ని కూడా ఎక్కువ పర్సెంట్ ఇనామెన్స్ కూడా అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా కూడా దర్శ కాన్స్టిట్యూన్సీ కూడా అన్ని కాన్స్టిట్యూన్సీ లాగానే యథావిధిగా జరుగుతుంది. వైఎస్ఆర్ పార్టీకి 90% సీట్లు దర్శలో వచ్చే కార్యక్రమం ఉంది. చీరాలకు సంబంధించి కాన్ఫ్లిక్ట్స్ అనేవి లేవంటున్నారు, అయితే ఉంటే ఎలక్షన్స్ ఉంటే ఉన్నాయి. కాన్ఫ్లిక్ట్ లేదని నేను చెప్పలేదు, ఎలక్షన్ జరగలేదు, జరగటం లేదు. కాబట్టి దాని గురించి తర్వాత కూర్చో ఆలోచిస్తాం.